సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ ఉమెన్స్ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవడంతో చేరియాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్టమక్ ఇన్ఫెక్షన్ అయింది బికాజ్ ఈ వెదర్ బాగాలేదు కదా సో అందరికి ఇప్పుడు చూడండి బాడీలో ఎంతమంది ఉన్నారు సీజనల్ డిజీజెస్ కాబట్టి వస్తాయి ఆబ్వియస్గా మోషన్స్ వామిటింగ్స్ మోస్ట్ ప్రాబబ్లీ రీజన్ ఫుడ్ పాయిజన్ అయింది ఫుడ్ పాయిజన్ వల్లనే వచ్చారు పిల్లలిద్దరు ఎక్కడ నుంచి వచ్చారు ఇక్కడ హాస్టల్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి వచ్చారు కొంచెం జాగ్రత్తగా చూసుకొని చూడండి నేమ్స్ నేమ్స్ ప్రసన్నేశ్వరి స్వాతి ఇప్పుడు కొద్దిగా ఓకే ఇక్కడ హాస్పిటల్కి వచ్చాక ఇంకా ఇమీడియట్గా గ్లూకోజెస్ పెట్టేసి కొద్దిగా సెట్ అయ్యింది కొంచెం కంట్రోల్ అయింది వెళ్తాను పంపించు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపాడ మండలం సారపాక గ్రామానికి చెందిన మహమూద్ అక్బుల్ అనే రైతు డ్రాగన్ ఫ్రూట్ తోట 2 ఎకరాల 25 లక్షలు నష్టపోయానని రైతు వాపోయాడు. తనకి గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాడు. దీన్ని గ్రహించి మన కలెక్టర్ గారు కొద్దిగా ఆర్థిక సహాయం మన ఎమ్మెల్యే గారు కొద్దిగా ఆర్థిక సహాయం అందిస్తే మళ్ళీ ఇలాంటి ప్లాంటేషన్ మళ్ళీ వేరే చోట దగ్గర విపత్తికి గురి కాకుండా మనం వేద్దామని ఆలోచనలో ఉన్నాం. కరెంట్ సౌకర్యం లేకుండా మా సొంత చెప్పనా నమస్తే అండి, నా పేరు మొహమ్మద్ అబ్దుల్ మక్బుల్ అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సారపాక విలేజ్లో నివాసి అండి. మాకు బోర్గంపాడు మండలంలో సంజరెడ్డి పొలంలో 4 ఎకరాల పొలం ఉంది. 4 ఎకరాల్లో మనం 2020లో 2 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ ఎగ్జాటిక్ హఫ్సా ఎగ్జాటిక్స్ అనే పేరు మీద మనం వెబ్సైట్ కూడా ప్రారంభించడం జరిగింది. ఆ వెబ్సైట్ ప్రారంభించిన తర్వాత ప్లాంట్స్ మనం
గుజరాత్ నుంచి తీసుకొచ్చి మనం 4000 ప్లాంట్స్ నాటాము. నాటి నుంచి 2 సంవత్సరాలు బాగా కష్టపడి ఈ చెట్లని పెంచాము. ఈ సంవత్సరం కొద్దిగా దిగుబడి ఫుల్ ఫ్లవర్డింగ్ ఫ్రూటింగ్ మీద ఉన్న ఈ పంట దిగుబడి సడన్గా గోదావరి రావడం వల్ల వరద నీటికి మొత్తం ఉప్పు గురయ్యి పంట మొత్తం నష్టం చేసింది. మొత్తం దగ్గర మనం పెట్టుబడి పెట్టింది చెట్లు కానీ పోల్స్ కానీ మొత్తం దగ్గర మనకి 20 నుంచి 25 లక్షల దాకా అయిందండి. ఈ సంవత్సరం కొద్దిగా మనం ఎక్స్పెక్ట్ చేసాము బాగా ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ ఉండడం వల్ల సడన్గా ఈ విపత్తు వల్ల గోదావరి పట్టి మనం మొత్తం పంట మొత్తం నాశనం అయిపోయి మొత్తం కుళ్ళిపోయింది. దీన్ని తక్షణం మన పోయిన వారం మన అధికారులు సెంట్రల్ బృందమును మన జిల్లా కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ మన పిఓ గారు అందరూ మన హఫ్సా ఎగ్జాటిక్స్కి విజిట్ చేశారు. దాన్ని సందర్శించి దాని వాళ్ళు అనుకూలంగా స్పందించారు. మీ పంట నష్టం పరిహారం ఇప్పిస్తామని చెప్పారు. మరి నేను ఒక్కటే కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కానీ మన జిల్లా కలెక్టర్ గారికి కానీ నా యొక్క పైన దయ ఉంచి ఈ పంట నష్టానికి కొద్దిగా నష్టపరిహారం చెల్లిస్తే ఇలాంటి రైతులు మళ్ళీ ముందుకు వస్తారు, ధైర్యంగా వేస్తారు. ఇలాంటి పంటలు మనం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదే పదే పోయిన సంవత్సరం మనకి అనౌన్స్ చేశారు. ప్రత్యామ్నాయ పంటలు వేయండి, మంచి పంటలు వేయండి, వరి పత్తి కాకుండా కందులు కాకుండా వేరే ప్రత్యామ్నాయ పంటలు వేయండి అని చెప్పారు. అలాంటి తరుణంలో మనం రైతులు ఇట్లా కొత్తగా ఆలోచన చేసి మనం ఈ డ్రాగన్ ఫ్రూట్ మన దగ్గర డిస్ట్రిక్ట్లోనే లేని విధంగా మనం దాన్ని కష్టపడి 2 సంవత్సరాలు పెంచాము. దానికి బాగా ఖర్చు అయింది, దగ్గర మనకి 20 నుంచి 25 లక్షల్లో ఖర్చు అయింది. చేసిన తర్వాత కూడా ఎంత మంచిగా చేసి చేతికి వచ్చే కాయ మనకి మొత్తం ఫుల్ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ మీద ఉన్న తోట మొత్తం ఒకేసారి గోదావరి తాకట్టుకి మొత్తం మునిగిపోయి కుళ్ళిపోయింది మొత్తం. దీన్ని తక్షణమే మనం నా యొక్క వినపం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం గారు, మన ముఖ్యమంత్రి గారు కానీ లేదంటే మన జిల్లా కలెక్టర్ గారు కానీ వినిపిస్తుంది ఏంటంటే కొంచెం ఆర్థిక సహాయం తక్షణమే అందించేటట్టుగా చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాను. చెట్లు నాటిన తర్వాత మనకి చాలా అనేక ఇబ్బందులు పడ్డాయి. వాటర్ సంస్థ వాటర్ లేక సరిగ్గా లేక దానివల్ల మనం చాలా ఇబ్బందులు పడుతుంటే మనకి ఎవరు చుట్టుపక్కల సహాయం కూడా చేయలేదు. దానికి మనం బోర్వెల్ వేసుకున్నాం, బోర్వెల్ వేసిన కష్టపాలు కట్టిపెట్టి బోర్వెల్ పైప్ కూడా వేసినాం, ఫుల్ కేసింగ్ వేసినాం. తర్వాత వెంచూరీ పెట్టుకుంటాం, సోలార్ కరెంట్ ఎలక్ట్రిసిటీ సమస్యకు అధిగమించడానికి మనం సోలార్ ప్లేట్స్ కొనుక్కున్నాం అండి. దీని దగ్గర దాదాపు 2.5 లక్షలు పెట్టి కొన్నాము. ఈ ఎలక్ట్రిసిటీ కూడా సమస్య కూడా అధిగమించి మన పొలానికి డ్రాగన్ ఫ్రూట్ ఫార్మ్ కి మనం డ్రిప్ ద్వారా నీళ్లు అందిస్తున్నాము. ఇంత ఖర్చు భారీ ఖర్చు పెట్టిన తర్వాత కూడా సడన్ గా గోదావరి రావడం వల్ల మొత్తం నీట మునిగి నాశనం అయిపోయింది. ఇప్పుడు చేతిలో 1 రూపాయి కూడా లేదు, ఏం చేయాలో చాలా బాధ అనిపిస్తుంది. ఇంతగా కష్టపడి చేసినా కూడా ఎటువంటి 1 రూపాయి సహాయం అందలేదు గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు కూడా 20 లక్షలు పెట్టి కూర్చున్నాం. ఇప్పుడు కూడా ఇటువంటి కాలంలో గవర్నమెంట్ అదుకపోతే ఇంకెవరు అదుకుంటారు రైతుల్ని. దయచేసి మమ్మల్ని మా పేద దయ ఉంచి ఇలాంటి భారీ నష్ట జరిగిన పంటని ఆదుకొని కొద్దిగా కొత్త మొత్తంలో మనకి డబ్బులు అందిస్తే, సహాయం అందిస్తే మళ్ళీ మనం ఈ పంటని వేరే చోట వేయడానికి ఆస్కారం ఉంటుంది.